హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విశ్వేక. నేను ఈరోజు చాలా హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. డ్రై ఫ్రూట్ లడ్డూని ఈజీ వేగా ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి 1 కప్ క్యాష్యూస్, 1 కప్ వాల్నట్స్, 1 కప్ ఆల్మండ్స్ అండ్ 1 కప్ డేట్స్. స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే 2 కప్స్ డేట్స్ తీసుకోవచ్చండి. సో వీటితో మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం. డ్రై ఫ్రూట్స్తో పాటు ఘీ కూడా కొద్దిగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ ఘీని వేసుకున్నాను. ఈ ఘీ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఘీ మొత్తం మెల్ట్ అయింది. ఇప్పుడు మనం 1 కప్ ఆల్మండ్స్ని వేసుకుందాం ప్యాన్లోకి. వేసుకొని బాగా వేయించాలండి ఆల్మండ్స్ని. వేయించిన ఆల్మండ్స్ని మనం పక్కన పెట్టుకోవాలి. అవి కొద్దిగా చల్లారాలి. సేమ్ ఇదే ప్రొసీజర్లో మనం క్యాష్యూస్ని కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ ఒకసారి ప్యాన్లోకి ఘీ యాడ్ చేసుకొని మెల్ట్ అయ్యాక వాల్నట్స్ని వేసి వేయిద్దాం. వాల్నట్స్ నేను అలానే డైరెక్ట్గా తినలేనండి, కొద్దిగా ఒగురుగా వస్తుంది కదా. సో ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని మంచిగా తినేయచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నాయి. చల్లగా అయ్యాక వీటిని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో పట్టి. అండ్ ఇవే అని కాదండి, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఈవెన్ రేజన్స్ కూడా తీసుకొని చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. నేను డ్రై ఫ్రూట్స్ని ఇలా పౌడర్ చేసేసుకున్నాను. ఈ పౌడర్ని కావాలంటే ప్రోటీన్ పౌడర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డైలీ మార్నింగ్ మిల్క్లో 1 స్పూన్ ఈ పౌడర్ కలుపుకొని తాగేయచ్చండి. ఇలా కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు లడ్డూకి ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్లో మళ్ళీ నేను ఘీ వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఘీ ఈసారి. తర్వాత దీంట్లోకి నేను డేట్స్ యాడ్ చేస్తున్నాను, 1 కప్ డేట్స్. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 2 కప్స్ డేట్స్ కూడా యాడ్ చేసుకోండి. వీటిని ఇప్పుడు నేను పేస్ట్ లాగా చేస్తానన్నమాట. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పేస్ట్ అయిపోతుంది. ఇవి ఎలాగో సాఫ్ట్ డేట్సే కాబట్టి త్వరగా పేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు సాఫ్ట్ డేట్స్ దొరకలేదు అంటే మీరు వీటిని కూడా సపరేట్గా మిక్సీ పట్టేయచ్చు. చూస్తున్నారు కదండి, ఇప్పుడు పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్లకి నేను ఇప్పుడు ముందుగా మనం కొట్టి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటాను ఈ ప్యాన్లోకి. ఇలా యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోండి బాగా. ఆ పేస్ట్లో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసాను. ఇప్పుడు లడ్డూలు చేయడానికి నేను చేతికి ఘీ రాసుకున్నాను. ఇలా ఘీ రాసుకోవడం వల్ల మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొద్దిగా వేడి మీదనే మనం చేయాలండి, లేదంటే మనకి పౌడర్ లాగా వచ్చేస్తుంది. అందుకోసమే మనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవడం మంచిది. లడ్డూలు సరిగ్గా రావట్లేదు లేదా స్వీట్ కొద్దిగా తగ్గింది అని మీకు అనిపిస్తే హనీ లేదా
డేట్ సిరప్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డేట్ సిరప్ని యాడ్ చేసుకున్నాను. అండ్ వీటితో కూడా మనం మంచిగా రౌండ్గా చేసుకోవచ్చు అన్నమాట లడ్డూస్ని. సో ఇప్పుడు నేను డేట్ సిరప్ని వేసేసుకొని మిక్స్ చేస్తాను. మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు లడ్డూలను చేసుకుంటాను. ఇంతే అండి, ఇది చాలా సింపుల్, టేస్టీ అండ్ చాలా చాలా హెల్దీ కూడా. ఈ టైంలో ప్రతి ఒక్కరూ చేసుకొని తినాలండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.